ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 7వ సాంఘిక శాస్త్రం సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ 7వ పాఠానికి సంబంధించిన ముఖ్య అంశాలు చూద్దాం. 7వ పాఠం మొఘల సామ్రాజ్యం. ఇందులో 10 నుంచి 11వ పేజీ వరకు అక్బర్ కాలం క్రీశకం 1856 నుంచి 1605. అక్బర్ కాలం క్రీశకం 1856 నుంచి 1605. తన తండ్రి హుమాయూన్ చనిపోయే నాటికి అక్బర్ వయసు కేవలం 13 సంవత్సరాలు. అక్బర్ చిన్నవాడైనందున అతని సంరక్షణైన ఎవరు అక్బర్ తరపున పరిపాలన సాగించాడు? బైరమ్ ఖాన్. అక్బరు చిన్నవాడైనందున అతని సంరక్షణైన ఎవరు అక్బర్ తరపున పరిపాలన సాగించాడంటే బైరమ్ ఖాన్. అక్బర్ పంజాబ్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన పరిపాలన స్థాపించినది హేము. అక్బర్ పంజాబ్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన పరిపాలన స్థాపించినది ఎవరంటే హేము. బైరమ్ ఖాన్ మార్గదర్శకత్వంలో జరిగిన ఏ యుద్ధంలో అక్బర్ హేమును ఓడించాడు? రెండవ పానిపట్టు యుద్ధంలో. ఎప్పుడంటే క్రీశకం 1856. బైరమ్ ఖాన్ మార్గదర్శకత్వంలో జరిగిన ఏ యుద్ధంలో అక్బర్ హేమును ఓడించాడంటే రెండవ పానిపట్టు యుద్ధంలో ఓడించాడు. రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీశకం 1856. ఆ తర్వాత మొఘలులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. ఏ సంవత్సరాల మధ్యకాలంలో మాల్వా చూనార్ గోండ్వాలను జయించి సామ్రాజ్యం విస్తరింపజేశాడు? క్రీశకం 1861 నుంచి 1890. ఆ తర్వాత మొఘలులు విశాలమైన సామ్రాజ్యం స్థాపించగలరు. ఏ సంవత్సరాల మధ్యకాలంలో మాల్వా చూనార్ గోండ్వాలను జయించి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడంటే క్రీశకం 1861 నుంచి 1890. అనేక మంది రాజపుత్రులు తమ కులాత్తును అక్బర్కు ఇచ్చి వివాహం చేసి లొంగిపోయారు. కానీ ఎవరు జీవితాంతం అక్బర్తో పోరాటం చేశారు? మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్. అనేక మంది రాజపుత్రులు తమ కుమార్తెలను అక్బర్కి ఇచ్చి వివాహం చేసి లొంగిపోయారు. కానీ ఎవరు జీవితాంతం అక్బర్తో పోరాటం చేశారు? మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్. ఏది తప్ప మిగిలిన అన్ని కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నాడంటే చిత్తోడు. అక్బర్ ఏ సంవత్సరంలో మరణించాడంటే క్రీశకం 1605. అక్బర్ మరణించిన తర్వాత సింహాసనాన్ని వచ్చినది జహంగీర్. అక్బర్ ఆస్థానంలోని కవులు నవరత్నాలు. అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు, అక్బర్ ఆస్థానంలో గొప్ప గాయకుడు మరియు కవి రాజా బీర్బల్. అక్బర్ ఎవరి వల్ల ఎక్కువగా ప్రభావితుడయ్యాడంటే రాజా బీర్బల్. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ. అక్బర్ వారసుడు సలీం. జహంగీర్ కాలం క్రీశకం 1605 నుంచి 1627. అక్బర్ వారసుడు ఎవరంటే సలీం. జహంగీర్ కాలం క్రీశకం 1605 నుంచి 1627. సలీం ఏ బిరుదుతో సింహాసనం అధిష్ఠించడంటే జహంగీర్ లేదా ప్రపంచ విజేత. ఎవరు వాణిజ్యం మరియు వస్తువుల తయారీపై కొన్ని స్థానిక పన్నులు విధించాడంటే జహంగీర్. ఎవరు నల్లమందుకు బానిసవ్వడమే కాకుండా పాలనా వ్యవహారాలను నిర్లక్ష్యం చేశాడు మరియు మెహరున్నీసా లేదా నూర్జహాన్ ప్రభావానికి లోనయ్యాడు? జహంగీర్. ప్రధానంగా జహంగీర్కి ఏమంటే అమితమైన ప్రేమ పక్షులు. తన పరిపాలన చివరి కాలంలో అనారోగ్యానికి గురి కావడం వలన అతని భార్య అని ఎవరు పరిపాలన వ్యవహారాలను చూసుకున్నదంటే నూర్జహాన్. థ్యాంక్ యూ.